ఇది సత్తా. మన కోసం మన పిరికితనాన్ని పారద్రోలడానికి, ఈ దుర్మార్గపు రాజకీయానికి ఎదురు తిరగడానికి, మన బాధ్యతను మనకు గుర్తు చేయడానికి, భవిష్యత్తులో లోక్సత్తా ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో స్థాపించడానికి మనకు వెన్నుతట్టు నిలబడుతున్నటువంటి మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఈ రోజు తిరుపతిలో ఆ భగవంతుడు వెంకటేశ్వరం సాక్షిగా రాజకీయాన్ని ఎండగట్టి లోక్సత్తావాదుల గుండెల్లో నిబ్బరాన్ని ధైర్యాన్ని నింపే రేపు ఈ దుర్మార్గుల పైన విరుచుకుపడి వాళ్ళ కబ్జాల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపించడానికి మన మధ్య సన్నద్ధంగా ఉండడానికి మనల్ని హెచ్చరించడానికి వచ్చినటువంటి శ్రీవెన్నెల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను. నాకు ప్రియమిత్రులు, మనందరికీ అత్యంత ఆత్మీయులైన నాయకులైన డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారికి, ఈ వేదికను అలంకరించి ఉన్న అన్ని జిల్లాల నాయకులకి, ఈ సభని దిగ్విజయం చేయడానికి వచ్చిన ప్రజలైన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తాను. రాజకీయ రంగానికి చెందినటువంటి ఏ వేదిక నుంచినైనా మాట్లాడటం నాకు ఇది మొదటిసారి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు చాలా కాలం పాటు భారతదేశ రాజకీయాల పట్ల ఒక రకమైన అనాసక్తి ఉండేది. ఎందుకంటే దాదాపు 70 సంవత్సరాలు అవుతోంది మనకు స్వాతంత్రం వచ్చి, ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వాలు మారాయి. దేశం పరిస్థితి మారిందా లేదా అంటే ఉదాసీనత అయితే ఉంది తప్ప నేను ఎప్పుడు ఊరుకోలేదు. స్వరాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని, సుఖాన మనలేని వికాసం ఎందుకని మనకి స్వరాజ్యం వచ్చింది. స్వరాజ్యం వచ్చిందో లేదో మనం ఆలోచించుకుందాం. మనకి చూపించుకోవటానికి, ఇతరులకి చెప్పుకోవడానికి, మనని మనం నమ్మించుకోవటానికి ఎంతో కొంత వికాసం వచ్చినట్టు కనిపిస్తోంది. కానీ ఎక్కడ చూసినా సుఖం ఉన్నదా? లేకపోవడానికి ఎవరు బాధ్యులు? ఇలా నిరంతరం నాదైన చిత్రరంగం ద్వారా, చిత్రరంగాన్ని ఒక వేదికగా చేసుకుని నాదైన ప్రశ్నల్ని అనుక్షణం సంధిస్తూనే ఉన్నాను. ఏ మూల నుంచి సమాధానం స్పందన రాకపోవటం మూలాన్ని ఆ ఉదాసీనత ఏర్పడింది. క్రమానుగతిని రాను రాను తీసుకుంటూ నాగం పట్టు అన్నట్టుగా తయారవుతుందో తప్పిస్తే, ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషను విద్యార్థులు అవుతున్నారేమో అనుకునేటప్పుడు విద్యార్థులందరూ విదేశాలకు వలస వెళ్ళిపోవటమే ప్రారంభమైంది తప్పిస్తే, ఈ దేశాన్ని గురించి పట్టించుకున్న నాథుడు ఎవరు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి జేపీ గారితో నాకున్న పరిచయం క్రమంగా స్నేహంగా వృద్ధి అవుతున్న తరుణంలో ఆయన లోక్సత్తా ఒక సామాజిక సంస్కరణ సంస్థగా స్థాపించినప్పుడు ఆనందించిన లక్షలాది మందిలో నేను ఒకడిని. అదే వ్యక్తి 7 సంవత్సరాల క్రితం ఈ లోక్సత్తాని ఒక రాజకీయ పార్టీగా మార్చినప్పుడు, ఎందుకు వచ్చిన రాజకీయ కష్మలు అంటించుకుంటున్నారు అని నేను ఆయనతో అడిగిన మాట కూడా వాస్తవం. ఎందుకనంటే, ఎవరికి పుట్టిన బిడ్డవిరా ఎక్కెక్కేడ్చినట్టు అని ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అడిగే నాథుడు ఎవడు లేకపోయినాడు. ఇక్కడున్న ప్రజలందరికీ ఈ రోజు వరకు ఒక్కటి విషయం అర్థం కాలేదు, మనం ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నది. ఆ అవగాహన మనకి ఈనాటి వరకు కూడా లేదు. ప్రజలు వేరు, పాలకులు వేరు అనేటిని తరతరాలుగా మనకు వస్తున్నటువంటి రాచరిక వ్యవస్థే మనలో నిలబడిపోయింది తప్పిస్తే, ఒక సౌకర్యం కోసం, ఒక సౌలభ్యం కోసం మన మధ్యలో ఉన్న కొందరిని మనకి ప్రతీకలుగా అక్కడికి పంపిస్తున్నాము. వాళ్ళకి మన పట్ల జవాబుదారీ ఉంది, మనకి వాళ్ళని ప్రశ్నించే అధికారం ఉంది అనే స్పృహ మనలో ఏనాడు నాకైతే కనిపించలేదు. ఈరోజు ఈ రాష్ట్రం రెండు ముక్కలుగా అవటం కానీ, స్వరాజ్యం వచ్చిన నాటి నుంచి మీరు దేశ చరిత్ర ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నట్లయితే, దేశంలో ఏ మూల ఎక్కడ ఏ ప్రజల హృదయాలు గాయపడలేదో ఒకసారి చెప్పండి. మనం ఎన్నిసార్లు గాయపడలేదు? ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత భాషా ప్రాతిపదిక మీద సంశయాలు ఆంధ్ర రాజ్యం, దాని తర్వాత 1949లో మళ్ళీ జయ ఆంధ్ర ఉద్యమం, తర్వాత మళ్ళీ ఇదిగో 2 ఏళ్ళుగా నిరంతరం గాయపడుతూనే ఉన్నాం. క్రమంగా కాలం గాయాలను మానిపిస్తూనే ఉంది, మళ్ళీ మనం నిరంతరం కొనసాగుతూనే ఉన్నాం, అడపాదడపా లేచి అరుస్తున్నాం. దీనికి ప్రశ్నలు వేసుకోవాల్సింది ఎవరు? సమాధానాలు చెప్పుకోవాల్సింది ఎవరు? మనకి ప్రజాస్వామ్యం అంటే అవగాహన లేదా? లేకపోతే మనకి తగిన పరిపాలకుల్ని ఎంచుకోగలిగే పరిస్థితి? పరిపాలకులు అంటూ ఎవరో అక్కడో లేరు. చెప్పాను కదా, కోట్ల మంది వెళ్ళి ఢిల్లీ కోటలో కానీ హైదరాబాద్లో కూర్చోవడం ఫిజికల్గా సాధ్యం కాదు. కనుక వారి తరఫుని మనం ప్రతినిధులుగా పంపిస్తున్నామనే స్పృహ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉండాలి. ఈరోజు మరొకసారి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి
వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఈరోజు మరొకసారి మీకు హెచ్చరించదలుచుకున్నాను. ఒక నాయకుడు వాళ్ళ తాలూకు ప్రజలు అనే భావాన్ని మనలోంచి ఈ రోజునైనా చెడిపోయండి. ఆ మాట జేపీ గారే స్వయంగా చెబుతున్నారు. మన అందరము నా ప్రభావాల పరిపాలకులమే. నాయకులకి జేజేలు కొట్టి వాళ్ళు ఏదో చేస్తారు అనే కళలు కనడం ఈ రోజైనా ఆపేద్దాం. ఎందుకనంటే ఒకసారి మోసపోతే అది అమాయకత్వం, రెండోసారి మోసపోతే అవతల వాడు దుర్మార్గత్వం, ప్రతిసారి మోసపోతుంటే అది మన తాలూకు మూర్ఖత్వం. ఆయన చదివిన చదువుకి ఒక డాక్టర్గా ఆయన విద్య వృత్తి ఏర్పాటు చేసుకుని ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాడు. అది వదిలిపెట్టి ప్రత్యక్షమైన ప్రజాసేవా కార్యక్రమం అయినటువంటి ఎగ్జిక్యూటివ్లోకి ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చి కలెక్టర్ నుంచి సెక్రటరీ స్థాయి దాకా క్షేత్రస్థాయిలో దేశాన్ని మారుమూలలా పరిశీలించినటువంటి వ్యక్తి, తనకంటూ ఏమాత్రము ఆస్తి గారి పాస్తి గారి ఏమీ కూడబెట్టుకోకుండా, తనకంటూ ఏమీ లేకుండా అయినా సరే ఏదో ఒకటి చెయ్యాలి చేద్దామనే సంకల్పంతో ఆయన అడుగు పెట్టినప్పుడు నాకు ఒక్కసారి ఏమనిపించిందంటే నా పాటే నాకు గుర్తొచ్చింది. ఇందాక మిత్రులు గుర్తు చేశారు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఇటో వైపు. మొదటివాడు ఎప్పుడు ఒంటడే ఒక్కడే మరి, మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి వెనుక, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనుక వచ్చు వాళ్లకు బాట అయినది అని నిరూపించిన తర్వాత నాకేమనిపించిందంటే రాజుగారు ప్రజలు పాలకథ గుర్తుకొచ్చింది. అది మీ అందరికీ తెలుసు. రాజుగారు ఒక విన్నపం చేశారు, కోటబయట నేను ఒక గంగాళం పెడతాను, ప్రజలందరూ ఒక లోటాడు పాలు తీసుకొచ్చి పోయండి. అప్పుడు ప్రజలందరూ చక్కగా ఆలోచించారు. ఎందుకనంటే అది ఏనుగంత ఆకారంలో ఉంది ఆ గంగాళం, అందులో అందరూ పాలు పోస్తారు రాజుగారు చెప్పారు కాబట్టి నేను ఒక్కడిని ఒక లోటాడు నీళ్ళు కలిపితే మాత్రం పాలకు తేడా ఏమైనా తెలిసొస్తుందా అని ఆలోచించిన వాళ్ళు ఒక్కటి మాత్రం ఆలోచించలేకపోయారు. నాలాగే ప్రతి ఒక్కడూ ఆలోచిస్తాడని మాత్రం అనుకోలేకపోయారు. సాయంత్రానికి ఆ గంగాళంలో పాలకి బదులు నీళ్లు నిండా ఉన్నాయి. ఆలోచన విధానం ఎలా మారాలి అంటే అప్పటికి అన్నిసార్లు ఎన్నికలు వచ్చినా ఏ రోజు ఓటు వెయ్యని నేను మొట్టమొదటిసారి ఇంట్లోంచి కదిలి వెళ్ళి సార్వత్రిక ఎన్నికల్లో జేపీ గారు నిలబడ్డప్పుడు నేను నా హృదయానికి నచ్చిన ఒక క్యాండిడేట్కి నేను ఓటు వేసి రావడం జరిగింది. అంటే ఎవరినో తిడుతూ కూర్చోవద్దు, ఇతరేతర రాజకీయ పార్టీలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బుర్ర జల్లుకుంటూ వాళ్ళు మనం మోసం చేశారు మనని గాయపరిచారు అనుకుంటూ మన మీద మనం జాలి పడుతూ ఓదార్పు కోరుకుంటూ ఇట్లాగా కాలక్షేపం చేసుకుంటూ వెళ్లకుండా ఇది మన పరిపాలన, లోక్సత్తా కోసం ఓట్లు ఇవ్వండి అని నేను ఇక్కడ మిమ్మల్ని అడగాను. అడగడానికి రాలేదు, నాకు ఆ రాజకీయాలు వంట పట్టవు. ఈ కొత్త అవతారాల్లో చేతులు ఊపడాలు ర్యాలీలు కొత్త ఏమో కానీ అవగాహన ఆవేదన మాత్రం చాలా కాలంగా ఉంది. లోక్సత్తాకి ఓటయ్యండి, దయచేసి మాకు పవర్ ఇవ్వండి అని అడగటానికి రాలేదు. మీ పవర్ని మీరు సాధించుకోండి, మిమ్మల్ని మీరు పాలించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా నేను నీళ్లు పోస్తా, నేను నీళ్లు కాదు పాలు పోస్తాను, అది నా ధర్మము. నేను సంఘానికి ఉన్న రుణం తీర్చుకోవాలి. ఏ సంఘం అయితే తనకి జన్మనిచ్చి పెంచి అంత పెద్దవాడిని చేసిందో ఆ సమాజానికి రుణం తీర్చుకోవటానికి నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సమాజమే ఈ సంఘం పండించింది, గర్వించేని ఈ బ్రతుకు ఈ సమాజమే ఇచ్చింది. రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటాక నే రుద్రవీణలో రాసిన పాటకి ఆ పాటని తాను ఓన్ చేసుకుని నేను రుణం తీరుస్తాను అని ముందుకు వచ్చిన జయప్రకాష్ నారాయణని ఇక్కడ అందరిలోనూ చూడాలని చూస్తున్నాను. ఒక జయప్రకాష్ నారాయణ వెనకాల నడిచేటువంటి మామూలు సైనికుల్ని నేను చూడాలని అనుకోవటం లేదు. ఎందుకంటే నాయకుడు తెరమాడగానే మరో నాయకుడు రావటం ఈ నాటకాలు మనం చాలా కాలంగా చూసాం. ఆ నాటకాల్లో ఆ వేషాలు వేసిన వాళ్ళ తప్పు కాదు, ఆ నాటకాలకి రచయితల మనం. ఇన్నాళ్ళ బట్టి జరుగుతున్నటువంటి ఈ దేశంలో ఒక వేటకారం జరుగుతుంది, వేళాగోళం జరుగుతుంది, ఒక ప్రహసనం జరుగుతుంది. ఆ ప్రహసనానికి దర్శకులు మనమే, ప్రేక్షకులు మనమే. కనుక ఇవాళ అది మార్చుకుని నేను ఒక్కడిని నేను ఓటు వేస్తాను, నాకు నేను ఓటు వేసుకుంటాను. ఈ విసిలికి అర్థం ఏమిటి అంటే మేలుకొలుపు, నిద్రలో ఉన్న మేలుకొలుపు. తెల్లారింది లేకండే కక్కురు కో
మంచాలు ఇంకా దిగండు, కుక్కురుకు తెల్లారండి లేగండు, కుక్కురుకు మంచాలు ఇంకా దిగండు, కుక్కురుకు పావులాటి రాత్రి పడగదించిపోయింది, భయం లేదు భయం లేదు నిద్ర ముసుగు తీయండి, సావులాటి సీకటి సూరు దాటిపోయింది, భయం లేదు సాపలు సుట్టేయండి, ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది, మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనియండి, తెల్లారండి లేగండో, కుక్కురుకు మంచాలు ఇంకా దిగండు, కుక్కురుకు. ఏ స్థితిని మనకి ఎవ్వరూ బోధపరచవలసిన అవసరం లేదు, మనకు అన్నీ తెలుసు, కానీ మనలో ఉన్న ఒక ఉపేక్ష, ఇందాక వారు చెప్పినట్టు నేను వేసిన ఒక్క ఓటు మూలాన్ని ఎవరైనా నెగ్గుతారా? ఎవరో నెగ్గించడానికి నేను ఓటు వేయట్లేదు, నా ఓటు నేను వేస్తున్నాను. ఇలా ఇక్కడ ఇంతమంది అని అనుకుంటే కనుక 120 కోట్ల ఓట్లు కూడా వాళ్ళ కోసమే పడతాయి, దాని పేరే లోక్సత్తా అవుతుంది. జనుల తాలూకు శక్తి పేరే లోక్సత్తా. మరొక్కసారి మనలో ఉన్న సత్తాను మనం గుర్తించి, మన శక్తిని మనం గుర్తించి, మనకి మనం జై కొట్టుకుందాం. జై లోక్సత్తా. నమస్కారం. సత్తా, ఇది మీ సత్తా.